जेएलटीवी न्यूज की स्वागतम। ग्रामाभिवृद्धि की प्रभुत्वं तो पाटु प्रजल भागस्वाम्यं कूडा अवसरं मंत्री डाक्टर सिदिरि अप्पलराजु। దినదినాభివృద్ధి చెందుతున్న సన్రిజ్ ఇంటర్నేషనల్ స్కూల్ 10/10 మార్కులు సాధించిన విద్యార్థికి 1,00,000 రూపాయలు బహుమతిని ప్రకటించిన సన్రిజ్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం। నేతాజీ సుభాష్ చంద్రబోస్కు నివాళులర్పించిన భీమిలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన కోరాడ రాజబాబు। వజ్రపు కొత్తూరు మండలం పల్లిసారది గ్రామంలో కీర్తి శేషులు బయ్య సావిత్రమ్మ బొడ్డేసు గారిల జ్ఞాపకార్థం నిర్మించిన రంగస్థలం కళావేదికను ముఖ్య అతిథిగా హాజరై రాష్ట్ర పశుసంవర్ధక పాడి పరిశ్రమ అభివృద్ధి మరియు మత్స్యశాఖ మంత్రివర్యులు డాక్టర్ సిదిరి అప్పలరాజు గారు ప్రారంభించారు। ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ ప్రజల మధ్య అనుబంధాలను పెంపొందించేలా ఈ రంగస్థలం ఏర్పాటు చేసిన దాతలకు అభినందనలు తెలిపారు। ఒక గ్రామం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని నేడు మీ అందరి సహకారంతోనే ఈ పంచాయతీని అభివృద్ధి చేసుకున్నామని గుర్తు చేశారు। మీ పంచాయతీలో సచివాలయం ఏర్పాటు చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని దానికి మీ అందరి శ్రమ ఉందని గుర్తు చేశారు। అలాగే మీ పంచాయతీలో ఏదైనా అభివృద్ధి పనులు తక్షణమే చేయవలసినవి ఉంటే వాటిని నామినేషన్ పద్ధతిలో పూర్తి చేసుకునే విధంగా మీ గ్రామస్తులు పెద్దలు సమాలోచనలు చేసుకుని వాటి వివరాలు తెలియజేస్తే 20 లక్షలు తక్షణమే మీ పంచాయతీకి ఇవ్వడం జరుగుతుందని మంత్రి తెలియజేశారు। అలాగే ఈ గ్రామ యువకులు ఒక వ్యాయామశాల ఏర్పాటు చేయాలని కోరారని నేడు ఆ వ్యాయామశాలకు కావలసిన నిధులు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు చేయడం జరుగుతుందని మాటిచ్చారు। అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఇక్కడ ఒక ఓపెన్ స్టేజ్ కట్టాలని ముందుకొచ్చినటువంటి పెద్దలు మాస్టర్ బయ్య కృష్ణారావు గారికి సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాను। ప్రవేదిక మీద ఉన్న టీఎస్సీఎస్ చైర్మన్ వజ్రకొత్తూరు వాడు మధుకేశ్వరరావు పంచాయతీ చేసినటువంటి సర్పంచులు మీ ఉప సర్పంచ్ వార్డు మెంబర్స్ అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరలా వేదిక ముందుంటూ ఎప్పటి మమ్మల్ని పంపించేస్తే వంట చేసుకొని భోజనం చేస్తామని ఎదురు చూస్తున్నా మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం। గతంలో ఒక గ్రామ యూనిటీ గురించి చక్కనైన మాటలు చెప్పారు। ఏదైనా ఒక అభివృద్ధి మనం చేయాలి, ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకొని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని వెళ్ళాలి అంటే ప్రభుత్వ సహకారంతో పాటు గ్రామస్తుల సహకారం ఉండాలి। కొన్ని కొన్ని పనులు గ్రామస్తులు చేసుకోవచ్చు, కొన్ని పనులు ప్రభుత్వం మేము ఖచ్చితంగా చేస్తాం। ఎప్పటి నుంచో అనాదిగా మిగిలిపోయింది ఆడిటోరియం అనేది దాన్ని పూర్తి చేసుకుంది, మరి దీన్ని కూడా మాస్టర్ పూర్తి చేశారు। అనకాపల్లి జిల్లా సబ్బవరం సన్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో 10వ తరగతి విద్యార్థులు ఎవరైతే 10/10 మార్కులు సాధించి ఉత్తమ ర్యాంకు సాధిస్తారో వారికి 1,00,000 రూపాయల నగదు బహుమతిని స్కూల్ కరెస్పాండెంట్ ఎన్ సత్యరెడ్డి ప్రకటించారు। ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన విసి ప్రొఫెసర్ ఎస్ సూర్యప్రకాష్ మాట్లాడుతూ వినయంతో విద్య రాణిస్తుందని, విద్యావంతుని ప్రపంచం గౌరవిస్తుందని, విద్యార్థులు గురువులను పూజించి వారి వద్ద విద్యా ప్రబుద్ధులు నేర్చుకోవాలని సూచించారు। విద్యను నేర్పే గురువులను సమాజం కూడా గౌరవించాలని తెలిపారు। ఈ సమాజానికి గురువులు దిక్సూచి లాంటి వారని, గురువులను గౌరవించినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు। ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ దేడ్డం ప్రసాదరావు, మండల వైసీపీ అధ్యక్షులు కర్రీబాబు, లక్కీ అమర్ స్కూల్ డైరెక్టర్ డి వాసుదేవ్, స్కూల్ అధ్యాపక బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు। బాధ్యత ఈ తరం మన మీద ఉంది, అలాగే ఇవన్నీ పిల్లలకి చక్కగా చెప్పి అర్థమయ్యేటట్లుగా భవిష్యత్తులో వాళ్ళు కూడా, ఎందుకంటే గురువులకి మన సమాజంలో ఎంతటువంటి స్థానం ఉంది, దేవుని తరువాత దేవునికి ప్రతిరూప గురువును భావి గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ, గురు సాక్షాత్ పర తస్మై శ్రీ గురవే నమ, విద్యార్థుల శ్రేయస్సు కోసం గురువులు తమ జీవితాలని అంకితం చేస్తారు, అలాగే
విద్యార్థులు కూడా గురువుల పట్ల భక్తి శ్రద్ధ భావాలతో కలిగి ఉండి ఎంత వీలైతే అంత ఎక్కువ నేర్చుకోవడానికి కృషి చేయాలి. ఏ సమాజంలో అయితే గురువులు సంతోషంగా పిల్లలకి పాఠాలు చెప్పి వాళ్ళని వృద్ధిలోకి తీసుకొస్తారో ఆ సమాజం మాత్రమే పురోగతి సాధించగలుగుతుంది. కాబట్టి సమాజంలో గురువుల మీద గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే సమాజాన్ని నిర్మించేది గురువులు. దేశం ఎటు ఏ డైరెక్షన్లో వెళ్తుంది ఎలా వెళ్తుంది అన్నది నిర్దేశకులు కూడా గురువులు. కాబట్టి గురువుల బాధ్యతే కాదు, సమాజం కూడా గురువుల్ని ఆదరించి వాళ్ళని గౌరవించాల్సిన అవసరం ఉంది. ఏ సమాజం అయితే గురువుల్ని ఆదరించదో ఆ సమాజం పురోభివృద్ధి చెందదు. జై హింద్. గాజువాక ఆటోనగర్ అన్నా క్యాంటీన్ సమీపంలో పాన్ షాప్లో వేకువజామున 3.5 గంటల సమయంలో పేలుడు సంభవించింది. పెద్ద శబ్దం రావడంతో స్థానికంగా కంపెనీలో పనిచేస్తున్న వర్కర్లు ఆందోళన చెందారు. బయటకు వచ్చి చూసేసరికి పాన్ షాప్ పక్కనే ఉన్న దేవాలయం కూడా పడిపోయి ఉంది. వెంటనే గాజువాక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. పాన్ షాప్లో 3 సిలిండర్లు ఫ్రిడ్జ్ ఉన్నప్పటికీ అవి చెక్కు చెదరలేదు. గోడ పాన్ షాప్ పైకప్పు ఎలా ధ్వంసమయ్యాయి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సంఘటనా స్థలానికి క్లూస్ టీం, బ్లాక్ స్క్వాడ్లు ఆధారాలు సేకరించారు. పోలీసు ఉన్నతాధికారులు ప్రమాదం జరగడానికి గల కారణాలు, గుర్తు తెలియని వ్యక్తుల పాత్ర ఉందా అనే కోణంలో విచారిస్తున్నారు. అప్పుడు రెంట్ తీసుకొని బిజినెస్ రన్ చేస్తున్నారు. కిరాణా షాప్, టీ షాపు, దీంట్లో గ్యాస్ సిలిండర్స్ కూడా ఉన్నాయి. 3 కమర్షియల్ సిలిండర్స్ ఉన్నాయి. ప్లస్ రాత్రి పేలుడు సంభవించిందని చెప్తే మా పొద్దున మార్నింగ్ అంటే ఇమీడియట్ 100 కాల్ వస్తే మా వాళ్ళు డాగ్ స్క్వాడ్ వచ్చింది, ప్లస్ క్రూస్ టీమ్ వచ్చింది. అవన్నీ వచ్చి వెరిఫై చేయంటే చేసిన తర్వాత మనకు ప్రాథమిక దర్యాప్తులో తేలింది ఏంటంటే గ్యాస్ కనెక్షన్కి ఉండే ట్యూబ్లో నుంచి గ్యాస్ లీక్ అయినట్టు, ప్లస్ అక్కడ బ్లూటూత్ ఒకటి ఛార్జింగ్ పెట్టినట్టు అంతా స్పార్క్ వచ్చింది అని మనం ప్రాథమిక దర్యాప్తులో తెలియదు. ఇంకా దాన్ని కూలంకుషంగా మనం పరిశోధన చేస్తున్నాము. పరిశోధన చేసి దానికి ఎవరు ఏంటి అనేది చూసి ఏదైనా ఫర్దర్ వస్తే దాన్ని మనం చూసి యాక్షన్ తీసుకుంటాం. ప్రస్తుతానికి ఇంకా ప్రాథమిక దర్యాప్తులను పేలుడు సంబంధించిన వస్తువులు ఏం లేవు. ప్రాథమిక దర్యాప్తులు ఇప్పుడు గ్యాస్ కనెక్షన్ నుంచి వచ్చే ట్యూబ్లోంచి గ్యాస్ బయటికి లీక్ కావడం వలన బ్లూటూత్లో నుంచి స్పార్క్స్ వచ్చిండొచ్చు అని ఒక అనుమానం. అంటే ఇంతవరకు పేలుడు ప్రదార్థాలు ఇటువంటి సుమారు 3:45 విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం నేతాజీ సుభాష్ చంద్రబోస్కు నివాళులర్పించిన భీమిలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ కోరాడ రాజబాబు గురువారం నాడు భీమిలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 77వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కోరాడ రాజబాబు వారితో పాటు విశాఖ పార్లమెంటు రైతు ప్రధాన కార్యదర్శి మరియు భీమిలి రూరల్ మండలం అధ్యక్షులు డిఏఎన్ రాజు, ఎక్స్జెడ్పీటీసీ సరగడ అప్పారావు, నియోజకవర్గ ఎస్సీసెల్ ప్రెసిడెంట్ పచివాడ రాంబాబు, తాళవలస ఎంపీటీసీ కోరాడ రమణ మరియు భీమిలి మండల నాయకులు పాల్గొనడం జరిగింది. అల్లూరు జిల్లా అనంతగిరి మండలం పరిధిలో గల మారుమూల పంచాయతీలైన జీనబాడు, పినకోట, పెదకోట గ్రామ పంచాయతీలను బుధవారం ఎంఆర్ఓ రాంబాబు, ఎంపీపీ శెట్టి నిలవేని ఆధ్వర్యంలో ఆకస్మికంగా సందర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జీనబాడు, కొర్రపర్తి గ్రామాలలో రైతులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలను ఎంపీపీ నీలవేని చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం పెదకోట, పినకోట సచివాలయాలను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించి రికార్డు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ రాంబాబు మాట్లాడుతూ ప్రత్యేకంగా ఈరోజు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల పంపిణీకి సంబంధించిన కోట, పెదకోట సచివాలయాలను సందర్శించామన్నారు. అందులో భాగంగా 29 మంది లబ్ధిదారులకు ఫారెస్ట్ పట్టాలు పంపిణీ చేశామన్నారు. ఆకస్మిక పెనకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రికార్డు పరిశీలించి సిబ్బంది హాజరుపై డ్యూటీలో ఉన్న సిబ్బందిని ఆరా తీశారు. పిఎస్సితో పాటు సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీలు చేస్తానని ముందుగానే సిబ్బందికి తెలిపామన్నారు.
పేరు రాంబాయి, తహసీల్దార్ అనంతగిరి మండలం. ఈరోజు ప్రత్యేకంగా అంటే ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల గురించి మేము రెండు సచివాలయాలు పెనకోట పెదకోట సందర్శించడం జరిగింది. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇవ్వడం కూడా 29 మందికి ఇచ్చాను. సడన్గా పిహెచ్సి కూడా వచ్చి వెరిఫికేషన్ చేయడం జరిగింది. పిహెచ్సితో పాటు మిగతా సచివాలయం స్టాఫ్ అందరికి కూడా నేను సడన్గా ప్రతి ఒక్క సచివాలయానికి వచ్చి వెరిఫికేషన్ చేస్తానని చెప్పాను. ప్రజలకి ప్రతి ఒక్క అధికారి కూడా అందుబాటులో ఉండాలి. ప్రభుత్వం పెట్టినటువంటి ఏదైతే పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు అందించేటట్టు వివరంగా వారికి చెప్పాలని చెప్పి నేను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రజలకు కూడా అంటే మీకు అందుబాటులో అంటే తహసీల్దార్ కార్యాలయానికో లేదో లేకపోతే ఎంపీడీఓ గారిని కలవడానికో మండలానికి కాకుండా మీకు పెట్టినటువంటి సచివాలయానికి వెళ్ళి అక్కడ ప్రభుత్వం పెట్టిన ఏదున్నా కూడా మీరు అక్కడికి వెళ్ళి చేసుకోవాల్సిందిగా పత్రిక ద్వారా విజ్ఞప్తి చేసుకుంటాను. అనకాపల్లి టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ పుట్టినరోజు వేడుకల్ని స్థానిక పెంటకోట కన్వర్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు, నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్యే ఘనబాబు, మాజీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, కేసీఎన్ రాజు, వంగరపూడి అనిత మరియు టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ముందుగా మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ స్థానిక సత్యనారాయణ స్వామి గుడి వద్ద నుంచి ఊరేగింపుగా బయలుదేరి శ్రీ 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 నూకాంబిక అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టీడీపీ కార్యకర్తల మధ్య కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా పీలా గోవింద సత్యనారాయణకి పలువురు నాయకులు అభినందనలు తెలిపారు. పీలా పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పుట్టినరోజు కార్యక్రమానికి అనకాపల్లి జిల్లా నలుమూలల నుంచి టీడీపీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొనడంతో ఈ ప్రాంతమంతా జన సందోహంతో కిటకిటలాడింది. ఈ కార్యక్రమంలో అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జీవీఎంసీ 65వ వార్డు అశోక్ నగర్లో గల శ్రీ 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 నూకాంబిక అమ్మవారి ఆలయం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించారు. ఈ అన్న సమారాధనను శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్, 76వ వార్డు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ రమణ విచేసి ప్రారంభించారు. ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అన్న సమారాధన ప్రారంభించిన దొడ్డు రమణ మాట్లాడుతూ, అమ్మ దయ అన్నీ ఉన్నట్లేనని కులమత రాజకీయాలకు అతీతంగా ఈ గుడిని నిర్మించి ప్రతిరోజు ధూప దీప నైవేద్యాలు నిర్వహించడం ఆనందదాయకంగా ఉందని, అలాగే ఈ గుడికి రహదారి సరిగ్గా లేనందువల్ల రహదారిని నిర్మించి చుట్టుపక్కల మొక్కలు పెంచడానికి వీలుగా చర్యలు తీసుకుంటామని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం త్వరలో నిర్వహిస్తామని ఆయన అన్నారు. స్థానిక కార్పొరేటర్ బొడ్డు నరసింహ పాత్రుడు ఢిల్లీ టూర్లో ఉండటం వలన రాలేకపోయారని రమణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బస వెంకటస్వామి, ఆచారి ఆనందు, కాశీ విశ్వేశ్వరరావు, కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నగదాన కృష్ణ అనురాగ వంకపుడు 11 రూపాయలు, శ్రీమల్ల ఇంద్ర వెంకటేశ్వర రూపాయలు, అబ్దుల్ కలాం సేవా సంస్థ వ్యవస్థాపకులు ఆళ్ల ప్రవీణ్ కుమార్ సంస్థ సభ్యుల వారి ఆధ్వర్యంలో విగ్రహదాత సినీ నిర్మాత బొడ్డేడ శివాజీ మరియు బొడ్డేడ కమల్ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న స్వాతంత్ర సమరయోధులు క్రమశిక్షణ కలిగిన అధికారిక బ్రిటిష్ తరిమికొట్టిన ఉద్యమ నేత, దేశం కోసం తన ప్రాణాలను లెక్క చేయని మహానేత నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి 77వ వర్ధంతి కార్యక్రమం ముఖ్య అతిథిగా అనకాపల్లి పార్లమెంటు పరిశీలకులు, యువ నాయకులు శ్రీ దాడి రత్నాకర్ గారి చేతుల మీదుగా శిలాఫలకం ప్రారంభించడం జరిగింది. అనంతరం సుభాష్
చంద్రబోస్ వర్ధంతి వేడుకల్లో పర్యావరణం మీద పరిరక్షణ సిద్ధాంతం మీద విశాఖ జిల్లా అనకాపల్లి జిల్లాలో సుమారు 3 లక్షల వివిధ మొక్కలను తన సొంత నిధులతో పంపిణీ చేసిన ఇండియా ఆఫ్ రికార్డ్స్ అవార్డు గ్రహీత బొడ్డేడ వెంకట అప్పారావు గారికి ఈ సందర్భంగా అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారు అలాగే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ 75 సంవత్సరాల స్వతంత్ర దినోత్సవ వేడుకలు సంవత్సరం పాటు జరగాలి అనే ఉద్దేశంతో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనే పేరుతో ఈ సంవత్సరం పాటు కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడానికి చేయడానికి కూడా నిర్ణయం తీసుకోవడం అందులో భాగంగానే మొన్ననే మన ఆగస్టు 15 ఆగస్టు మనందరం కూడా స్వతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా ప్రతి ఇంటి పైన మన 34 జెండా త్రివర్ణ పతాకం రెపరెపలాడుతూ కనిపించింది. అంటే దానికి కారణం 75 సంవత్సరాలు పూర్తవడంతో. కాబట్టి ఈ మధ్య ఈ మన భారతీయ జెండా కూడా ఇదివరకు జెండా ఏంటంటే సూర్యాస్తమయం అయ్యేలోపు జెండాని ఇప్పుడు కూడా కిందకు దించాలి. అందుకని జెండా ఇక్కడ పైన బయట పెట్టడానికి కూడా ఇబ్బంది పడేవారు. అయితే ఇప్పుడు ఆ కొత్తగా ఆ యాక్ట్ని అమెండ్ చేసి మన భారతీయ జెండాని ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఆ జెండాని కొన్ని విలువలు పాటిస్తా సూర్యాస్తమయంకి దించక్కర లేకుండా 24 గంటలు కూడా జెండా ఎగిరేలాగా కొన్ని మార్పులు తీసుకురావడం జరిగింది. తదనుగుణంగానే అన్ని ప్రతి ఇంటి మీద కదా హారగారమే అమర తిరంగా జెండా అనే ఉద్దేశంతో అందరం కూడా ప్రతి ఇంటి పైన జెండా ఎగరేసుకుంటా ఉన్నాం. మరి ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ఈ 75 సంవత్సరాలు స్వతంత్రం పూర్తయిన సందర్భంగా మరి ఈరోజు మన ఇక్కడ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహాన్ని కూడా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం. ఎందుకంటే మిగతా రోజుల్లో ఒక ఎత్తు ఈ సంవత్సరం పొడిగినా కూడా ఎవరైతే మన భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చినారో దానిలో ముఖ్య పాత్ర వహించారో ఎవరైతే స్వతంత్ర సమరయోధులు ఉన్నారో ఎవరైతే జాతిపిత మహాత్మా గాంధీ గారితో కలిసి మన దేశాన్ని బ్రిటిష్ వారి పరిపాలన నుంచి విముక్తి కలిగించడానికి పోరాడారో ఎవరైతే వారి ప్రాణాలు త్యాగం చేశారో వారందరినీ కూడా ఈ సంవత్సరం పాటు గుర్తుపెట్టుకొని వారందరినీ రేపు రాబోయే తరం అంటే మీ తరం వారిని వారి పేర్లు గుర్తుండిపోయేలాగా వారి ఫోటోలు మీ కళ్ళల్లో గుర్తుండిపోయేలాగా మీ మదిలో మెదిలిపోయేలాగా ఈ కార్యక్రమాలు ఉపయోగపడతాయి. అందుకనే ఈ విగ్రహాలు పెట్టడం అంటే అది కారణం ఏదో ఈ ఒక్కరోజు వచ్చి దండేసి వెళ్ళిపోవడానికి కాదు. మీ అందరూ కూడా సుభాష్ చంద్రబోస్ గారు ఈ విధంగా ఉండేవారు కాబట్టి ఆయన మన దేశానికి చేసినటువంటి సేవలు మీరు టెక్స్ట్ బుక్లో చదువుకోవడమే కాకుండా మన రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒకసారి విగ్రహాన్ని చూసుకొని ఆయన చేసినటువంటి సేవలన్నీ కూడా ఒకసారి గుర్తించే విధంగా మనం ఒకసారి గుర్తు చేసుకుంటామన్న ఉద్దేశంతో ఈ విగ్రహాలు పెడతా ఉంటాం. అందుకనే ఈ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు మన ఎందుకంటే జాతిపిత మహాత్మా గాంధీ గారు ఏ విధంగా అయితే నాన్ వైలెన్స్ మూమెంట్ని స్టార్ట్ చేశారు అంటే ఆయన ఏంటంటే అంతా శాంతిమయం. గాజువాక లంక గ్రౌండ్లో ఆర్కే ఎంటర్టైన్మెంట్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అతిపెద్ద వినాయకుడుకు పాదపూజ కార్యక్రమాల నిర్వాహకులు గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గాజువాక బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింహారావు మరియు గాజువాక వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి విచేసి వినాయకుడి పాదాలకు పాదపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్ద వినాయకుడి అంటేనే గాజువాక గుర్తుకొచ్చే విధంగా ఇక్కడ యూత్ కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీ అని దానిలో భాగంగా 89 అడుగుల వినాయకుని విగ్రహాన్ని రాష్ట్రంలోనే ఖైరతాబాద్ తర్వాత నిర్మింప చేయడం ఎంతైనా గర్వకారణమని అన్నారు. దర్శనానికి వచ్చిన భక్తులకు ఆహ్లాదకరంగా ఉండేందుకు ఇక్కడ నిర్వాహకులు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారని 1-2 రోజుల్లో ఈ విగ్రహం పూర్తవుతుందని వారు అన్నారు. లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అందరి సహాయ సహకారాలు కావాలని అలాగే విగ్రహం తయారీకి ముందు పాదపూజ చేయడం ఆనవాయితీ అని నిర్వాహకులు గణేష్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బాటా శ్రీను, కృష్ణంరాజు మరియు ఆర్కే ఎంటర్టైన్మెంట్ సభ్యులు పాల్గొన్నారు. ఏదైతే మన భారతదేశంలో మొట్టమొదటి పూజ వినాయకుని పూజతో మనం ప్రతిదీ కూడా కార్యక్రమం ప్రారంభిస్తాం. మరి మొదటి పండగ చాలా ఘనంగా అందరూ కూడా హిందువులందరూ కూడా చేసుకున్నటువంటి పండగ. మరి అందులో భాగంగా భాజపాలో కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున గణేష్ యూత్ వారి ఆధ్వర్యంలో గణేష్ కానీ మా ఫ్రెండ్స్ అందరూ కూడా యూత్ అందరూ కూడా ఈ కార్యక్రమం యూత్ ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమం చేయాలంటే యూత్ వల్లే అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎంతో ఓపికతో ఏదో ఒకటి చేయాలి భగవంతునికి, భగవంతుడి ఆశీస్సులు
యూత్ కుర్రోళ్ళు అందరికీ ఉండాలి. ఎందుకంటే రేపు భావితరాలు వారే కాబట్టి అందుకే వాళ్ళు ఉన్నట్టు చాలా ఓపికతో చాలా సహనంతో ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ చేయడం అంటే చాలా పెద్ద కార్యక్రమం ఇది. మరి ఆ కార్యక్రమానికి ఇవాళ పాదపూజ జరగడం, మరి ఈ కార్యక్రమానికి భాజక బీజేపీ కన్వీనర్ అయినటువంటి కేఎన్ఆర్ గారు, నరసింహరావు గారు, అలాగే ఇందాక పెద్దలు చెప్పినట్టు చాలా విపరీతమైనటువంటి ఫ్లోటింగ్ ఈ ఏరియాలో మరి అన్ని ఈ ప్రాంతంలో కనబడుతుంది. మరి భాజక నియోజకవర్గంలో అనేక సార్లు మరి ఇక్కడ ఈ వినాయకుడిని ప్రతిష్ఠించి ఇక్కడ ఈ కార్యక్రమం వినాయక చవితికి ఘనంగా జరిగేది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రామాభివృద్ధికి ప్రభుత్వంతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా అవసరం, మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు. దినదినాభివృద్ధి చెందుతున్న సన్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్, 10/10 మార్కులు సాధించిన విద్యార్థికి 100,000 రూపాయలు బహుమతిని ప్రకటించిన సన్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం. నేతాజీ సుభాష్ చంద్రబోస్కు నివాళులర్పించిన భీమిలి నియోజకవర్గం ఇన్ఛార్జ్, చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన కోరాడ రాజబాబు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.